ఈడీ కార్యాలయం ముందు తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన. కాంగ్రెస్ ఆందోళనలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అదాని మెగా కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ ఆందోళన. విశాఖ మెడికవర్ హాస్పిటల్లో బాధితులకి సీఎం చంద్రబాబు పరామర్శ. ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితుల్ని పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు. బాధితుల ఆరోగ్యంపై డాక్టర్స్ ని వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. తీహార్ జైలులో మరోసారి అస్వస్థతకి గురైన కవిత. తీహార్ జైలు నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కి తరలింపు. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు. గైనిక్ సమస్య, వైరల్ జ్వరంతో బాధపడుతున్న కవిత. ప్రతిపక్ష హోదా కావాలంటే అందుకు అనుగుణంగా సభ్యులుండాలి. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తీర్పునిచ్చారన్న గుమ్మనూరు జయరాం. 5 సంవత్సరాలలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుందన్న మాజీ మంత్రి. రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. 20 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. దేవుడి మీద ప్రమాణం చేసి సీఎం రైతులను మోసం చేశారన్న హరీష్ రావు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఉద్రిక్తంగా మారిన బీఆర్ఎస్ ధర్నా. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పరస్పరం రాళ్లదాడి. బీఆర్ఎస్ ధర్నాకు కౌంటర్ గా సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. గోదాం, అకౌంట్స్, లడ్డూ తయారీ విభాగంలో అవినీతి అక్రమాల ఫిర్యాదులతో దాడులు. తూనికలు, కొలతలు, నాణ్యతపై విచారిస్తున్న ఏసీబీ అధికారులు. మెదక్లో రైతు రుణం పేరుతో బీఆర్ఎస్ ధర్నా. రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ హెడ్ పోస్టాఫీస్ వద్ద నిరసన. కర్నూలు జిల్లా హలగొందలో రాత్రి భారీ వర్షం. ఉప్పొంగి ప్రవహిస్తున్న వేదవతి. నీట మునిగిన పంటలు, పలు ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు.